జనవరి తెల్లవారుజామున 3 గంటల ఆంజనేయ స్వామి విగ్రహం అంటే ఇక్కడ మన ఆధ్వర్యం బైపాస్ లో ఉంటుంది. అక్కడ పురుషోత్తమ అనే లారీ డ్రైవరు నంద్యాల నుంచి వచ్చి ఆ తెల్లవారుజామునకు కొద్దిసేపు ఆపుకున్నారు అన్నమాట. ఆపేసుకుని కొద్దిసేపు పడుకున్నాడు. ఇందులో గుట్టు తెలియని దొంగలు వచ్చి అతని దగ్గర నుంచి సెల్ ఫోను 5000 డబ్బులు తీసుకున్నది. కిందికి దిగేటప్పుడు క్యాబిన్లో నుంచి శబ్దం అయ్యేసరికి లేచినారు. లేస్తే డ్రైవర్ కిందికి దిగి ఒకరిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వెనకల నుంచి అతను వచ్చి ఇతని మీద కత్తితో దాడి చేయడం జరిగింది. తల మీద రక్తగాయం అయ్యేసరికి వాళ్ళని వదిలేశారు. సో దాని మీద త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశాం. ఈ కేసులోని ముద్దాయిల కోసము వెతుకుతూ ఉండగా ఈరోజు తెల్ల ఈరోజు దాదాపుగా 12:30 గంటలప్పుడు ఈ కేసుకు సంబంధించిన 4 ముద్దాయిల్ని ఆదోని పట్టణ 3వ పట్టణ సిఐ శ్రీరాము, తర్వాత ఎస్ఐ జయశేఖర్, ఈ సిబ్బంది అంతా కూడా కష్టపడి 4 పట్టుకోవడం జరిగింది. వాళ్ళల్లో కితారి ప్రేమేష్ అలియాస్ షిండే ఇతను ఒరిజినల్గా కోసి మండలం సాధనూరు గ్రామము, ప్రస్తుతం బళ్ళారి జిల్లాలో సంగనకల్ గ్రామంలో ఉంటున్నారు. వీళ్ళ ఫాదరే, మిగతా వీళ్ళంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు. నెక్స్ట్ వర్షం అలియాస్ గుడ్డోడు, తండ్రి లేట్ నాగేష్ కౌతాలం, ఇతను కూడా సంగనకల్ బళ్ళారిలో ఉంటాడు. వర్ష నాయక్ ఇతను 20 సంవత్సరాలు హుబ్లీ టౌన్లో ఉంటున్నాడు. శ్రీనాయక్ ఇతను కూడా 30 ఇయర్స్ సంగనకల్లో నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురు జలసాలకు అలవాటు పడిపోయి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఈ విధమైనటువంటి సెల్ ఫోన్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, లారీ డ్రైవర్లు పడుకుంటే వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని పోవడము, ఏదైనా వాళ్ళని పట్టుకుంటే కానీ కత్తితో పొడవటము, ఇలా చాలా కేసులు ఈ రకంగా వాళ్ళు ఇన్సిడెంట్స్ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నారు. దీనికి ఇలాంటి సంబంధించి అక్టోబర్ 2022లో కూడా కర్నూలు పట్టణంలో కర్నూలు బస్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర బైక్ ఆపి యూరినల్స్ చేసే టైం క్రమంలో వీళ్ళు వెనకాల నుంచి దాడి చేసి ఆ మనిషిని కాలువలోకి నూకేసి బైక్ దొంగతనం చేసింది. దీన్ని 467/2022 అని ఫోర్ టౌన్లో కేసు నమోదు చేశారు. అలాగే అన్రిపోర్టెడ్ కేసెస్ దాదాపుగా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. 8 సంవత్సరాల కిందట ఈ 4 కారులో హైవే రాయచూరు హైవే మీద ఒక కారులో వ్యక్తిని భయపడేసి 6 లక్షలు తీసుకొని పారిపోవడం జరిగింది. 3 నెలల కిందట రాత్రి సుమారు 1 గంటప్పుడు దాడి సేగూరు రోడ్ సిరుగుప్ప అక్కడ కూడా వీళ్ళు నిద్రపోతున్న డ్రైవర్ని ఇది చేసి దాడి చేసి 20,000 రూపాయలు సెల్ ఫోన్ దొంగిలించడం జరిగింది. కర్ణాటకలో మాన్వి నుంచి గంగావతి రోడ్లో రాత్రి ఆగి ఉన్న లారీలో నిద్రపోతున్న డ్రైవర్ని కొట్టి కత్తెరతో పొడవడం జరిగింది. అట్లాగే అదే వారంలో సిరిగిరి రోడ్లో పెట్రోల్ పంప్ దగ్గర ఆగి ఉన్న లారీలో నిద్రపోతున్న డ్రైవర్ దగ్గర నుంచి సెల్ ఫోన్లు 2,000 రూపాయలు దొంగిలించారు. అతన్ని కూడా కత్తెరతో గాయపరచడం జరిగింది. అట్లాగే బళ్ళారు నుంచి బెంగళూరు రోడ్లో రాత్రి ఆగి ఉన్న లారీలో నిద్రపోతున్న డ్రైవర్ పైన దాడి చేసి అతని దగ్గర సెల్ ఫోన్ 2,000 రూపాయలు దొంగిలించారు. వాళ్ళు ఆ డ్రైవర్ ఎదురు తిరిగినందుకు అతని రాళ్ళతో కొట్టి పారిపోయినారు అన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే బళ్ళారు నుండి గుండగల్ రోడ్లో నిద్రపోతున్న డ్రైవర్ దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు 10,000 రూపాయలు దొంగిలించినారు. అట్లాగే సేమ్ గుర్తి నుండి గుంతకల్ పోయే రోడ్లో రాత్రి ఆగి ఉన్న లారీలో డ్రైవర్ని గాయపరిచి 20,000 రూపాయలు దొంగిలించడం జరిగింది. తర్వాత బెల్గాం నుంచి బళ్ళారి రోడ్లో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఆగి ఉన్న లారీలో నుంచి 30,000 రూపాయలు దొంగిలించినారు. అట్లాగే డ్రైవర్ తిరగబడడంతో కత్తెరతో చేతిపైన పోవడం జరిగింది. హుబ్లీ నుంచి గద పోయే టైంలో అది కూడా 10 కిలోమీటర్ల దూరంలో డ్రైవర్ నిద్రపోతా అంటే అతని మీద దాడి చేసి 5,000 రూపాయలు దొంగిలించారు. కొప్పలా బస్టాండ్ దగ్గర రాత్రి ఆగి ఉన్న లారీ డ్రైవర్ కర్ణాటకలో 3 సెల్ ఫోన్లు 2,000 రూపాయలు దొంగతనం చేశారు. ఈ రకంగా డోన్లో కూడా గుత్తి డోన్ పోయే రోడ్లో
లారీ ఆగి ఉంటే దాంట్లో కూడా 3 సెల్ ఫోన్లు దొంగిలించారు. లారీ డ్రైవర్ తిరగబడినందుకు రాళ్లతో కొట్టి పారిపోయారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఈ క్రైమ్ అన్ రిపోర్టెడ్. ఇది ఇంకా వెరిఫై చేయాలా, కొన్ని చోట్ల నమోదై ఉంటాయి. వాళ్ళకి కూడా ఈ అరెస్ట్ తర్వాత వాళ్ళకి రేడియో మెసేజ్ ద్వారా ఇంటిమేట్ చేస్తాం. ఈ నలుగురిని అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద దాదాపుగా 9 మరణాయుధాలు, వీళ్ళు దాచిపెట్టి క్రైమ్లో ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్స్ అన్నీ కూడా 14, అట్లాగే వాళ్ళ వద్ద నుండి 60 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వీటి అంతటి విలువ సుమారు 24,15,600 రూపాయలు ఉంటుంది. ఇంత మంచి పని చేసిన సిఐ నా సిఐ గారిని, ఎస్ఐ గారిని, అట్లాగే ఈ క్రైమ్ వర్క్ చేసినటువంటి కృష్ణానాయుడు, నరేంద్ర, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మధు, హోంగార్డ్ నబీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అట్లాగే వీరికి ఎస్పీ గారి దగ్గర, గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా వీరికి రివార్డు నేను రికమెండ్ చేస్తాను. వెరీ గుడ్, మంచి పని చేశారు అని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరినీ ఇప్పుడు ఈ ప్రాపర్టీని అంతా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ క్రైమ్ అనేందుకే దొరికింది మనకి. ఆడ వాళ్ళు చూడాలి బళ్ళారి మన 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 దగ్గర ఫస్ట్ టైం, మన దగ్గర ఎక్కడ లేదు. ఎన్ని క్రైమ్స్ చేసినా కూడా ఎక్కడ పట్టుబడలేదు సార్. అదే కదా మేడం, అదే కదా, అదే కదా ఇందాక చెప్పింది. నాకదేమన్నా ఆయుధాలు ప్లస్ నగదు రికవర్ చేయలేదు. ఎంత ఎంత అయింది? 30,000 18,000. వీళ్ళంతా లావిష్ అప్పుడప్పుడు చేస్తూ వెళ్ళిపోతారు. ఎంతమంది అక్కడ ఫోర్ టౌన్ ఆయన ముస్లాం చనిపోయినారు 20 ఉంటాయి. ఆ కాలువలో దుబ్బి వాళ్ళతో కొట్టి తర్వాత బైక్ ఆ మంచి హాస్పిటల్లో పోయి కొన్ని రోజులు చనిపోయారు. మిగతా వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఇక్కడ లారీ డ్రైవర్ పురుషోత్తమ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అవన్నీ కర్ణాటక కాబట్టి మన దృష్టిలో రాలేవు. బట్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను అన్రిపోర్టెడ్ అనలేను కానీ అదే 6 లక్షలు పోయినాడు ఊరుకుంటాడు ఆ కారులో తీసుకుపోతే అవన్నీ అవి రిపోర్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మెసేజ్ వచ్చిందో వాళ్ళు వస్తారు మన దగ్గరికి, దాన్ని బట్టి వాళ్ళు